లేవగానే మనలో చాలా మందికి గోరువెచ్చటి నీళ్ళను తాగటం అలవాటు. ఈ గోరువెచ్చటి నీళ్ళలోకి కొద్దిగా తేనె కొంచెం నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని చెబుతారు నిపుణులు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తేనె నిమ్మరసాలకు మించింది మరొకటి లేదు. శరీరంలో జీవక్రియల మూలంగా పుట్టుకొచ్చే ఫ్రీ రాడికల్స్ కణాలను నిర్వీర్యం చేయడంలో తేనెలోని పోషకాలు బాగా తోడ్పడతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలన్నీ ఇతోధికంగా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. తేనె నిమ్మరసంతో అనుగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా తేనె నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ఫ్రీ రాడికల్స్ అనే విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే, అందువల్ల ముడితేనె అయితే మేలు. ముడితేనెలో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే మలబద్ధకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఉపవాసం చేసేవారు తేనె నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకు తేనె కళ్ళెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. చెంచాడు తేనెకి ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు హెర్బల్ టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చెంచా తేనెకి అరచెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. రెండు చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే సైనస్ బాధలు చక్కగా అదుపులో ఉంటాయి.